తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి పూర్తి స్థాయిలో నీటి సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది టీటీడీ. ఇప్పటికే శ్రీవారి క్షేత్రానికి సమీపంలో 5 జలాశయాలు ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని చెక్ డ్యాములు నిర్మించడం ద్వారా తిరుమల కొండపై ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలనే లక్ష్యంతో టీటీడీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే రీసైక్లింగ్ చేసిన నీటిని ఉద్యానవనాల సంరక్షణ కోసం వాడుతున్నారు. ఇప్పుడు తిరుమల కొండలో వృధాగా పోతున్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. తిరుమలలో సాధారణ రోజుల్లో 60,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్షకు పెరుగుతుంది. వీరికి తోడు తిరుమల కొండపై స్థిర నివాసం ఉంటున్న ఉద్యోగులు, వ్యాపారులు మరో 20,000 మంది ఉంటారు. వీరందరికీ ప్రతిరోజు సుమారుగా 30 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని అంచనా. తిరుమల నీటి అవసరాల కోసం 1963లో గోగర్బన్ డ్యామును నిర్మించారు. 1983లో పాప వినాశనం డ్యాం, 2002లో ఆకాశగంగా, 2011లో కుమారధార, పసుపుధార జలాశయాలు నిర్మించారు. ఇప్పుడు వీటికి తోడు చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా దాదాపు 5 నుంచి 6 ఎంఎల్డి వాటర్, వేస్ట్ వాటర్ జనరేట్ చేస్తాం, అంటే ట్రీటెడ్ వాటర్ అనమాట. ఆ ట్రీటెడ్ వాటర్ ద్వారా ఘాట్ రోడ్కి రెండు పక్కల గార్డెన్ డెవలప్ చేయడానికి, ఫుట్పాత్ కూడా రెండు పక్కల గార్డెన్ డెవలప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2-3 చోట్ల ఒక చిన్న చెక్ డ్యామ్ లాగా మనం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా సేవ్ అయ్యే వాటర్ కనీసం 2 నుంచి 3 నెలల వరకు ప్రతి సంవత్సరం పరిగెడుతుంది. అంటే ఏంటంటే దాదాపు 20% మనకు కావాల్సిన నీటిని వాటి ద్వారా వాడుకోవచ్చు. అది కూడా 10-15 రోజుల్లో ఫైనలైజ్ చేసేసి కన్స్ట్రక్షన్ కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి డ్యాంలన్నీ నిండిపోతే ఏడాదిన్నర పాటు తిరుపతిలో భక్తులకు నీటి కష్టాలు ఉండవు. కానీ సరైన వర్షాలు లేకపోతేనే ఇబ్బందులు. అలాంటి పరిస్థితులు వస్తే ఎదుర్కోవడం కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. గోగర్భం జలాశయం నుంచి వృధాగా పోతున్న నీటిని వినియోగించడం కోసం చెక్ డ్యాంలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో 2 నెలల పాటు తిరుమల అవసరాలకు సరిపడ్డ నీటిని నిల్వ చేయొచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు, తర్వాత బి అలర్ట్ ప్రసారమవుతుంది.